మంచి ఉదాహరణ ఏమిటంటే యోసేపు. యోసేపు ఎన్ని బాధలు పడ్డాడా, ఒకటా రెండా, ఎన్ని నిందలు, తప్పు చేయకపోయినా తప్పు చేశాడు. ఆ గోతిలో వేసేశారు, అన్నయ్యల చేత ద్వేషించబడ్డాడు, పోతిఫర్ భార్య చేత జైల్లో వేయించబడ్డాడు. ఒక రకంగా చెప్పాలంటే ఆయనకి ఎవరు పిల్లని కూడా ఎవరో అలాంటి వాడికి, అవునా కదా, దొంగోడికి పిల్లని ఇస్తారా చెప్పండి. ఏదో తప్పు చే నింద అది, ఆయన తప్పు ఏం చేయలేదు. ఏ తప్పు చేశాడని యోసేపుకి బాధలు వచ్చాయి. ఒకసారి ఏ తప్పు చేయకపోయినా అనేక బాధలు మనం అనుభవించవలసి వస్తుంది మన జీవితంలో. నిజమే ప్రియులారా, యోసేపు ఏ తప్పు చేశాడని జైల్లో వేశారు, యోసేపు ఏ తప్పు చేశాడని అన్నయ్య గోతిలో వేశారు, ఏం లేదు, ఏమి లేదు. కేవలం ఒక రకమైన అక్కసు, ఒక రకమైన అసూయ, ఒక రకమైన ఈర్ష, ఒక రకమైన ఏదో ఏదో మనుషులకు ఏదో అయిపోద్ది నిన్ను చూడగానే. ఒక్కోసారి ఆమెన్ చెప్పండి, హల్లెలూయా. నిన్ను చూడగానే ఏదో అయిపోతుంది వాళ్ళకి. అలా దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక. హల్లెలూయా. ఫిలిస్తీయులు అసూయ పడినంతగా ఇస్సాకును ఆశీర్వదించిన దేవుడు నిన్ను చూసి నీ శత్రువులు అసూయ పడినంతగా దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక. చప్పలు కొట్టి గట్టిగా దేవునికి స్తోత్రం. నేను చెప్పే ప్రతి మాట మీరు రిసీవ్ చేసుకోండి. ఈ సమయంలో దైవ ప్రసన్నత ఉన్నది. అసలు ఆ మాటకు వస్తే దేవుడి దగ్గర మనం సాష్టాంగపడి నమస్కారం చేసేటంత అద్భుతమైన దైవ సన్నిధిని నేను ఈరోజు ఇక్కడ అనుభవిస్తున్నాను. మనకు అది చేయలేము, ఇప్పుడు టైం లేదు, కానీ అంత దేవుని సన్నిధి ఇక్కడ బలముగా పనిచేస్తున్నది. ఈ వాగ్దానాలు పొందుకొని వెళ్ళండి, నమ్మండి, రిసీవ్ చేసుకోండి. ఈ సంవత్సరంలో ఈ వాగ్దానాలు మీ జీవితంలో నెరవేరును గాక. ఒకరోజు వచ్చింది ఆయన ఆయన జీవితంలో, ఓ ప్రియులారా, ఒకరోజు వచ్చింది అన్నీ తారుమారయ్యాయి, 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 తారుమారయ్యాయి. నీ జీవితంలో కూడా అంతా మారుతుంది. మారే టైం దగ్గరికి వచ్చింది, మారే టైం దగ్గరికి వచ్చింది, మారే టైం దగ్గరికి వచ్చింది. నువ్వు సింహాసనం ఎక్కే టైం దగ్గరకు వచ్చింది, నువ్వు కిరీటము ధరించే సమయం వచ్చింది, నీ బాధలన్నీ మర్చిపోయే సమయం వచ్చింది, నీ బాధలన్నీ మర్చిపోయే సమయం వచ్చినది. ఆ ఊరిలో ఉన్న ఒక పెద్ద యాజకుడు కూతురు, మా అమ్మాయిని ఇస్తాము, మా అమ్మాయిని ఇస్తాము. జనరల్గా అయ్యో నాకు పెళ్ళి అవుతుందా, నాకు ఎవరైనా పిల్లనిస్తారా అనుకునే ఉండుంటాడేమో యోసేపు, కానీ అందరూ పోటీ పడుతున్నారు, మా అమ్మాయిని ఇస్తామండి. నాకు ఒక బాగా లో క్యాస్ట్ అబ్బాయి తెలుసు, బాగా లో క్యాస్ట్, పేర్లు అయితే చెప్పడానికి బాగుండదు కదా, ఎందుకంటే రికార్డులు అవుతున్నాయి కదా. అయితే ఆయన కలెక్టర్ అయ్యాడు. కలెక్టర్ అయితే ఆ ఊరిలో కమ్మరు కాపులు, అయ్యో మా అమ్మాయిని చేసుకోయా, అమ్మ అమ్మాయిని చేసుకోయా, క్యూ కట్టేశారు. ఎన్టీ రామారావు గారు బంధువులు ఆ ఊరిలో ఉన్నారు, అయ్యా రండి అయ్యా మా అబ్బాయిని చేసుకోండి, అయ్యా మా అమ్మాయిని ఇచ్చేస్తా నీకు, ఎందుకని ఆయన హోదా, ఆయన హోదా. అలాగే యోసేపు హోదా అమాంతంగా పెరిగిపోయింది. నిన్నటి వరకు జైల్లో ఉన్న వ్యక్తి ఈరోజు సింహాసనం మీద ఉన్నాడు. దేవుడు తలచుకుంటే నీ పరిస్థితి దేవుడు ఎప్పుడైనా మార్చగలడు, విశ్వసించు. హల్లెలూయా. ఒక్క క్షణం చాలండి దేవుడు నిన్ను పైకెత్తాలంటే, ఒక్కరోజు చాలండి దేవుడు నిన్ను హెచ్చించాలంటే. ఇంకా నా జీవితం ఇలాగే ఉండిపోతుందని అనుకోక్కర్లేదు, ఇంకా నా బ్రతుకు ఇంతే అని నువ్వు దిగులుతో ఉండవలసిన అవసరం లేదు. ఆశనతను వివాహం చేసుకున్నాడు, వెంటనే కొడుకు పుట్టాడు. ఆ కొడుకు ఏం పేరు పెట్టాడు తెలుసా, మనస్సే. ఏం పేరండి, మనస్సే. 41:51లో దాని అర్థం ఏమిటంటే, దేవుడు నా సమస్త బాధను మరిచిపోయేటట్లు దేవుడు చేశాడు. గత కాలపు జీవిత వ్యధలన్నీ నీ జీవితంలో మధుర గీతములుగా ఈ సంవత్సరం మారునగాక. అందరూ పలకండి, నా సమస్త బాధను దేవుడు మరిచిపోయేటట్లు చేశాడు. ఈ సంవత్సరం నీ బాధలు మరువబడునుగాక, నువ్వు పడ్డ బాధలు నువ్వు మర్చిపోదువుగాక. చాలాసార్లు నీకు అనుకోకుండా తలంపులోకి వచ్చేస్తాయి. మనం ఎవరికైనా మేలు చేస్తాము, వాళ్ళే తిరుగుబాటు చేస్తారు, ఉపకారాలు చేసిన వాళ్ళే మనకి ద్రోహం తలపెట్టినప్పుడు చిక్కుమంటది ప్రాణం. అరే అరే అరే, ఏరు దాటాక తెప్ప తగలేసినట్టుగా చేసేసారే, అయ్యో నేను వీళ్ళకి ఎంతో ఉపకారం చేశాను, నా మీదకి ఎందుకు ఇలాగ తిరుగుబాటు చేశారు, నాకెందుకు ఇలాంటి ద్రోహము తలపెట్టారు అన్న ఆలోచన మన మనసును బాగా గాయపడుతుంది. కానీ దేవుడు చెప్తున్నాడు, అవన్నీ నువ్వు మర్చిపోయే టైం దగ్గరికి వచ్చింది. హల్లెలూయా. గత సంవత్సరము మీరు పడిన బాధలు మరిచిపోయేటట్లు ఈ సంవత్సరము దేవుడు చేయునుగాక.
తప్పకుండా నిన్ను ఎదిరించిన వారు, నిన్ను తిట్టిన వారు, నీ మీద అసూయ పడిన వారు, నీ శత్రువులందరూ నీ ముందుకొచ్చి సాష్టాంగ పడి నమస్కారం చేయుదురుగాక. యోసేపు వలె నువ్వు ఉండువుగాక. రెండవ వాగ్దానం ఏంటంటే ఈ 18వ వచనంలో ఉన్నది, నేను సృజించిన దానిని గురించి మీరు ఎల్లప్పుడు హర్షించి ఆనందిస్తారు. నిశ్చయముగా నేను యెరూషలేమును ఆనందకరమైన స్థలము, ఆమె ప్రజలు హర్షించు వారిగా సృజించుచున్నాను. నేను యెరూషలేమును గురించి ఆనందించదను. నీ గృహము ఆనంద స్థలముగా ఉండబోతుంది అనగా దేవుడు నీకు ఆనందాన్ని ఇవ్వబోతున్నాడు, దేవుడిని సంతోషంతో నింపబోతున్నాడు. నేను యెరూషలేమును గురించి ఆనందిస్తాను, నా జనులను గురించి కూడా నేను హర్షిస్తాను. నిన్ను చూడగానే దేవుడికి కోపం రాదు, నిన్ను చూడగా దేవుడికి సంతోషం వస్తుంది. ఎంత సంతోషమో చెప్పమంటారా? పెళ్లి కూతుర్ను చూసినప్పుడు పెళ్లి కొడుకు ఎంత ఆనందిస్తాడు. ఇక్కడ పెళ్లి కొడుకులు ఉన్నారు కదా, మీరు ఇంతకుముందు పెళ్లి కొడుకులే కదా పూర్వం. ఏదైనా మీరు పెళ్లి రోజు ఆ పెళ్లి కూతుర్ని చూడగానే ఎలాగనిపించింది? ఏడు మాకు వేసారా? లేదు, ఏదో చెప్పలేని ఆనందం. పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తెను చూసి 62:5లో ఉంది యెషయా గ్రంథం, దేవుడు నిన్ను చూసి కోపపడడు. ఈ సంవత్సరములో నిన్ను చూసినప్పుడల్లా ఆయనకు ఆనందం వచ్చేస్తుంది, నిన్ను చూసినప్పుడల్లా గొప్ప నవ్వు వచ్చేస్తుంది. అబ్బాబ్బాబ్బాబ్బాబ్బాబ్బా, ఈ సంవత్సరం మాకు దేవుడు మనవల్ని ఇచ్చాడు ఇద్దరిని. వాళ్ళని చూసినప్పుడు చాలా హ్యాపీ అవుతుంది. ఒకసారి వాళ్ళు నవ్వుతుంటే నా బాధలన్నీ పోయినట్టు అనిపిస్తుంది. నిజం పిల్లలు, ఓహో ఇంత మాధుర్యం ఉంటుందా అని ఇప్పుడు అర్థమవుతుంది నాకు. అందుకనే పిల్లలు జల్లలు అంటారు కదా. ఇది కొత్త అనుభవంలో ఉన్నాను నేను ఇప్పుడు. దేవునికి స్తోత్రం. మా మనవడు నవ్వుతుంటే ఆ నవ్వును చూడగానే మొత్తం అన్నీ మర్చిపోయినట్టు అనిపిస్తుంది. ఆ దేవుడు నిన్ను చూసి అలాగే సంతోషించేట ఆయన వచ్చింది. నువ్వు అనుకుంటున్నావు దేవుడు నా మీద కోపగించాడేమో, దేవుడు నన్ను తోసేసాడేమో, దేవుడు నన్ను గెంటేసాడేమో. దేవుడు అన్నాడు పెళ్లి కూతుర్ను చూసి పెళ్లి కుమారుడు ఆనందించినట్లు నిన్ను చూడగానే నాకు గొప్ప ఆనందం హర్షిస్తాను. ఆయన నన్ను చూసి ఆనందిస్తాడు, నేను కూడా ఆనందముగా ఉండబోతున్నాను. ఈ సంవత్సరం నేను సంతోషంగా ఉండబోతున్నాను. నీ దుఃఖము నిట్టూర్పు ఎగిరిపోవునగాక, మీ తలల మీద నిత్యానందం ఉండునగాక, మీ తలల మీద నిత్యానందం ఉండునగాక, మీ దుఃఖము నవ్వుగా మారునగాక, మీ మీ ఏడుపు అంగలార్పు నాట్యముగా ఈ సంవత్సరము దేవుడు దానిని మార్చునుగాక. హల్లెలూయా. మూడవ వాగ్దానము దేవుడు నీకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. అక్కడ ఎక్కడ 20వ వచనములో ఉన్నది, ఎక్కడ కొద్ది దినములు బతుకు శిశువులు ఉండరు, కాలము నిండిన ముసలివారు ఉండరు అంటే మంచి ఆరోగ్యం ఇవ్వబోతున్నాడు అనండి మాట. దేవుడు ఈ సంవత్సరం నాకు మంచి ఆరోగ్యం ఇవ్వబోతున్నాడు, దేవుడు ఈ సంవత్సరం నాకు మంచి ఆరోగ్యం ఇవ్వబోతున్నాడు. పలకండి విశ్వాసంతో, దేవుడు నాకు ఈ సంవత్సరం మంచి ఆరోగ్యం ఇవ్వబోతున్నాడు. అన్న 84 సంవత్సరాల వయసులో దేవాలయములో పాడుతూ కొనియాడుతూ స్తుతిస్తూ అలాంటి ఆరోగ్యవంతులుగా దేవుడు మనల్ని చేయనుగాక. నేను 60లో 20గా ఉండబోతున్నాను, కానీ 20లో 60గా ఉండను. అందరూ పలకండి, 60లో వచ్చిన వాళ్ళందరూ పలకండి, లేకపోతే పెద్ద వయసు అయిపోయింది. ఈ మధ్య ఎవడో గారు నన్ను కామెంట్ చేశాడు, ముసలోడు అయిపోయాడు ఇంకా పని చేయలేడు, ఇంకా చెప్పలేకపోతున్నాడు అన్నాడు పనికిమాలోడు. అటు సంగతి నాకు, నా సంగతి అసలు నాకులా నువ్వు కష్టపడగలవా? నేను 60లో 20. అందరూ పలకండి నేను 60లో 20. 60లో 20. అయ్యా మీరు 60లో 20గా ఉంటారు, దేవుడు మీకు మంచి ఆరోగ్యం ఇచ్చిన కాక. డాక్టర్ల ద్వారా రాది బలము, మందుల ద్వారా రాదండి. నా చంద్రుడు ఎన్నడూ క్షీణించడు, నా సూర్యుడు అస్తమించడు, నా సూర్యుడు అంశమించడు, నా చంద్రుడు క్షీణించడు. నేను 60లో 20గా ఉండబోతున్నాను అనగా మంచి ఆరోగ్యంగా ఉండబోతున్నాను. మోషే లాంటి ఆరోగ్యం దేవుడు నాకు ఇచ్చునుగాక. ఈ మధ్య కాకినాడలో ఒక మంచి దైవజనుడు వచ్చాడు, ఆయన వయసు 88 సంవత్సరాలంట. కుమియుగరన్ ఆఫ్రికా నుండి ఆయన ఆరోగ్యము ఆయన తిరగడము చూస్తే చాలా ఆశ్చర్యం అనిపించింది. నిజంగా ఇక్కడ 88 సంవత్సరాలు ఎవరైనా ఉంటే వాళ్ళు గుడికి రారు మీరు. అయ్యగారు నేను రాలేనండి, నాకు నేను అసలు మందిరా. ఆయన ఎన్ని దేశాలు తిరుగుతున్నప్పుడు చూసినప్పుడు నాకు ఎంత ఆశ్చర్యం అనిపించిందో. దేవుడు అలాంటి బలము నీ సంవత్సరము మీకు ఇచ్చును గాక. హల్లెలూయా. అదే
చెట్టు బలమునకు గుర్తు. 22వ వచనంలో అదే చదివాం కదా, నా జనుల ఆయుష్యము వృక్ష. దేవుడు తన బిడ్డలను చెట్టుకు పోలుస్తున్నాడు. చెట్టు బలముగా ఉంటుంది. ఒక చింత చెట్టు చూడండి, ఆ కొమ్మను 10 మట్టి ఆలాడినది ఏమవుతుంది? అలాంటి బలము ఈ సంవత్సరము దేవుడు నాకు ఇవ్వబోతున్నాడు. అందరు చెప్పండి, ఈ సంవత్సరము దేవుడు నాకు బలం ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. కాలేబు బలము దేవుడు నాకు ఇవ్వబోతున్నాడు. మోషే బలము దేవుడు నాకు ఇవ్వబోతున్నాడు. సంసోను బలము నాకు ఇవ్వబోతున్నాడు. ఈ సంవత్సరం నేను బలముగా ఉండబోతున్నాను. హల్లెలూయా. అందరూ, ఎందుకంటే బలము నాదన్నాడు దేవుడు. యెహోవయందు ఎదురు చూచి వారు నూతన బలము పొందుకుంటారు. ఈ రోజున మీరు ఇక్కడ దేవుని మందిరంలో కనిపెడుతున్నారంటే, ఈ రోజున మీరు దేవుని సన్నిధిని ఎదురు చూస్తున్నారంటే, మిమ్మల్ని దేవుడు వట్టిగా పంపిస్తాడా? బలమిచ్చి పంపిస్తాడు, బలమిచ్చి పంపిస్తాడు, బలమిచ్చి పంపిస్తాడు. హల్లెలూయా. సింహము లాంటి బలము దేవుడు మీకు ఇచ్చునుగాక, గుర్రుపోతు లాంటి బలము దేవుడు మీకు ఇచ్చునుగాక, పక్షిరాజు లాంటి బలము ఈ సంవత్సరము దేవుడు మనకిచ్చునుగాక. ఐఎమ్ గోయింగ్ టు బి స్ట్రాంగ్. ఈ సంవత్సరం నేను బలముగా ఉండబోతున్నాను. నన్ను బలపరచు క్రీస్తు ద్వారా నేను సమస్తము చేయగలుగుతున్నాను. నేను చేయగలను. ఐఎమ్ అండ్ ఐ క్యాన్. దేవుడు నాకు బలం ఇవ్వబోతున్నాను. అందరూ పలకండి. ఇప్పుడే సమస్త బలహీనతలు మిమ్మల్ని విడిచి వెళ్ళునుగాక. ప్రతి నీరసము బలహీనపరిచే దయ్యమా, యేసు నామములో ఈ బిడ్డలను ఇప్పుడే విడిచి వెళ్ళు. తల నుండి అరికాల వరకున్న ప్రతి నీరసపు ఆత్మ, ఓ నీరసపు ఆత్మ, బలహీనపరిచే దయ్యమా, యేసు నామములో ఇప్పుడే పో. యేసు నామములో బలముతో మీరు నింపబడుదురు గాక. ఈ సంవత్సరం అద్భుతమైన బలము, ఆత్మ బలము, శరీర బలము, మానసిక బలము దేవుడు మనకిచ్చును గాక. హల్లెలూయా. ఒక చెట్టును చూడగానే అందముగా అనిపిస్తుంది. కుండీలు ఇప్పుడు చూడండి, ఇది మామూలు, ఇది ప్లాస్టిక్దే, కానీ చాలామంది ఇళ్లలో కూడా మొక్కలు ఎందుకు పెట్టుకుంటారు చెప్పండి? ఈ చెట్టు అందముగా ఉంటుంది. ఈ సంవత్సరం నేను అందముగా ఉండబోతున్నాను అని పలకండి. ఇలాగనండి. అదే దాని అర్థం ఏంటంటే, మహేష్ బాబు లాగా అలాంటి అందం కాదు, మన కళగా ఉండబోతున్నాను అని అర్థం. ఈ సంవత్సరం నేను అందముగా ఉండబోతున్నాను. పలకండి. హల్లెలూయా. ఏంటి అందం అనగా, దేవదూతలు పోలిన ముఖాలయ్యి. హల్లెలూయా. అందరు చప్పట్లు కొట్టండి. స్టెఫను ముఖాన్ని చూసినప్పుడు, స్టెఫను ముఖాన్ని చూసినప్పుడు వీళ్ళందరూ రాళ్ళతో కొట్టేది, పళ్ళేమో పటపటపటపడి నువ్వు కొరుకుతున్నారు, కానీ ఆయన ముఖము మాత్రం దేవదూత ముఖములాగా. అనగా ఈ సంవత్సరము కొంతమందికి పెళ్లి కలవచ్చునుగాక. యవన పిల్లలు యవ వివాహముల కొరకు ఎదురు చూచు వారికి మీకు పెళ్లి కలవచ్చునుగాక. హల్లెలూయా. ఈ సంవత్సరం నేను అందముగా ఉండబోతున్నాను. ఈ సంవత్సరం నా ముఖంలో దైవ కళ రాబోతున్నది. దేవదూతలాగా నేను ఉండబోతున్నాను. నన్ను చూసిన వారు నాలో క్రీస్తును చూస్తారు, నాలో మహిమను చూస్తారు, నాలో దైవ కళ ప్రజలకు చూతురుగాక. హల్లెలూయా. బైబిల్లో ఉంది కదా, సూర్యుని అంత స్వచ్ఛము, చంద్రబింబం అంత అందము. హల్లెలూయా. యూహిత సమ ఊహిత సైన్య సమ భీకరమైన రూపము. తీర్సా పట్టణం వలె నువ్వు అందముగా ఉంటావు. టెక్కిములను ఎత్తిన సైన్యము వలె భయము పుట్టిస్తావు. హల్లెలూయా. ఈ లోక సంబంధమైన అందము కాదు, కానీ ఆత్మీయ సౌందర్యములో ఈ సంవత్సరం మనం ఎదగవచ్చున్నాం. అనేకులు ఎస్తేరులా ఉండబోతున్నారు. మిగతా కన్యకలందరికంటే ఎస్తేరును దేవుడు ప్రేమించినట్లుగా నిన్ను దేవుడు ఓ అధికముగా ప్రేమించే సంవత్సరముగా. నీలో నా కళ, ఆ దైవ కళ, ఆ మహిమ, ఆ తేజస్సు. ఈ సంవత్సరం నేను ఫలించబోతున్నాను. నెక్స్ట్ వాగ్దానము పలకండి. 21వ వచనములో ఉంది, వారి ద్రాక్ష తోటలు నాటించుకొని వాటి ఫలములు అనుభవిస్తారు. నేను ఫలించే ద్రాక్ష చెట్టు వలె ఉంటాను ఈ సంవత్సరము. గర్భఫలం లేని బిడ్డల విశ్వాసంతో పలకండి, నేను ఈ సంవత్సరం ఫలిస్తాను. ఈ సంవత్సరం మన పరిచర్య ఫలించునుగాక. మీరు నాటిన విత్తనాలు ఫలించునుగాక. నేను నాటిన విత్తనాలు ఫలించునుగాక. ఈ సంవత్సరము ఫలించే చెట్టు లాగుండబోతున్నాను.
అందరూ పలకండి, విశ్వాసముతో నేను గొడ్డు చెట్టులా ఉండను, ఫలించే వృక్షము వలె ఈ సంవత్సరం నేను ఉండబోతున్నాను, ఈ పరిచర్య ఫలించే పరిచర్యలాగా ఉండనుగాక, ఈ సంవత్సరం ఈ పరిచర్య ఫలించునుగాక, మన మినిస్ట్రీ ఫలించునుగాక, మీ పిల్లలు ఫలించుదురుగాక, మీరు ఫలించుదురుగాక, ఈ సంవత్సరము ఫలించే చెట్టు వలె నేను ఉండబోతున్నాను. ఆమేన్, హల్లెలూయా. ఫలించద్దా? ఎర్రగ్గా చేయాలి ఈ సంవత్సరం, ఎర్రగ్గా చేయాలి ఈ సంవత్సరం. ఈ సంవత్సరం ఫలించాలి నేను, ఈ సంవత్సరం వాడబడాలి నేను. అందరూ పలకండి, ఈ సంవత్సరం నేను వాడబడాలి, ఈ సంవత్సరం ఫలించాలి, నా సాక్ష్యము ఫలించాలి, నా సాక్ష్యం ఫలించాలి, నా వాక్యం ఫలించాలి, మన సంఘము ఫలించాలి. ఇది వ్యాపించునుగాక, నువ్వు తూర్పుకి పడమటికి వ్యాపించదుగాక, మనము కుడివైపుకి ఎడమ వైపుకు ఈ సంవత్సరం వ్యాపించదుగాక, ఈ సంవత్సరం వ్యాపించదుగాక, ఫలించదుగాక, ఫలించదుగాక. ఇస్సాకు విత్తనము వేసి నూరంతల ఫలము ఫలించినట్లుగా ఈ సంవత్సరము 30 అంతులుగా 60 అంతులుగా 100 అంతులుగా మీరు ఫలించుదురుగాక, మన పరిచర్య ఫలించుదురుగాక, మన మినిస్ట్రీ ఫలించుదురుగాక, మన విశ్వాసులు ఫలించుదురుగాక, మీ పొలాలు ఫలించుదురుగాక, మీ పశువులు ఫలించుదురుగాక, మన సేవకులు ఫలించుదురుగాక, నా బిడ్డలు ఫలించుదురుగాక. అందరూ పలకండి, నా పిల్లలు ఫలించుదురుగాక, నా పిల్లలు ఫలించుదురుగాక, మన సంఘము ఫలించునుగాక, మన పరిచర్య ఫలించునుగాక, ఈ సంవత్సరము నేను ఫలించబోతున్నాను. గ్లోరీ టు జీసస్, హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రాపర్టీ ఎవడు తీసుకొననుగాక, తీసుకొనడు. ఇంకా ఇక్కడ అది కూడా ఒక వాగ్దానమే, నీ తోటలు ఎవడు ఆక్రమించడు, నీ ఇంట్లో ఇంకొకడు కాపురం ఉండరు, నీది నీకే ఉంటుంది, నీది నీకే ఉంటుంది. ఇంకొకరు ఆక్రమించరు, ఇంకొకరు ఆక్రమించరు. నీవు నాటుకున్నది నువ్వే అనుభవిస్తావు, నువ్వు కట్టుకున్నది నువ్వే కాపురం ఉంటావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పల్లిపాలెంలో మందిరం కట్టాను ఈ సంవత్సరం. దేవుడు చాలా మేలు చేశాడు ఈ సంవత్సరం. ఎన్ని పోరాటాలు ఉన్నా అన్ని మేలులు కూడా అదే, మరి ముళ్ళుతోనే గులాబీ ఉంటుంది చెప్పండి, ముళ్ళుతోనే గులాబీని. నేను పక్కన ముళ్ళు లేకుండా నేను ఎలాగుంటాను? నువ్వు గులాబీవి, నీ పక్కన కూడా ముళ్ళు ఉంటాయి. శోధనలతో పాటు ఈ సంవత్సరం తాతయ్య ప్రమోషన్ ఇచ్చాడు దేవుడు, మంచి మనవాళ్ళని ఇచ్చాడు. అలాగే మంచి మందిరము ఆ పల్లిపాలెంలో ఎక్కడా లేని మందిరం కట్టడానికి దేవుడు సహాయం చేశాడు. అయితే ఈ మందిరం కట్టి ఇంకోళ్ళకి ఇచ్చేద్దాం అనుకున్నాను నేను. నేను నిజం చెప్తున్నాను, పెద్దల్లో చెప్పాను, కానీ దేవుడు అన్నాడు, లేదురా అది నువ్వే ఉంచుకున్నాడు అని చెప్పి. నీది నువ్వే అనిపించాలి, ఇంకోళ్ళు అనిపించడానికి లేదని అని నిశ్చయం చేసి ఉంటాడు దేవుడు. అందుకే నీది నీకే ఉండునుగాక అన్నాడు. హల్లెలూయా. అంతేత ప్రస్తుతం నా చేతిలోకి ఉన్నది, అది ఇచ్చేద్దాం ఎవరికి అనుకున్నాను, నువ్వు ఇవ్వద్దు, నీ చేతిలో ఉంచుకున్నాడు. ఈ వాక్యం నెరవేరింది అన్నమాట. వారు కట్టుకున్న ఇండ్లలో వేరొకరు కాపురం ఉండరు, వారు నాటుకున్న వారిని వేరొకరు అనుభవించరు. మనము కట్టుకున్న దాంట్లో మనమే ఉంటాము. నీ పొలంలో నువ్వు ఉండువుగాక, నీ పొలాలు ఎవరు ఆక్రమించకుందురుగాక, మీ సరిహద్దుల్లో సమాధానం ఉండునుగాక, మీ సరిహద్దులు ఎవరు ఆక్రమించకుందురుగాక, మీ పొలాలు అన్యాయంగా అక్రమముగా మీ ఆస్తులను ఎవరు ఆక్రమించుకోకుండా ఉందురుగాక. చివరి మాట, వృక్షాయుష్య దేవుడు నాకిచ్చునుగాక. అందరు పలకండి, వృక్షములాటి ఆయుష్యు దేవుడు నాకు ఇచ్చునుగాక. అనగా దీర్ఘాయుష్యు దేవుడు నాకు ఇచ్చునుగాక. విశ్వాసంతో నా పిల్లలకు దీర్ఘాయుష్యు దేవుడు ఇచ్చునుగాక. బైబిల్లో ఉంది కదా, ఆకస్మికముగా కలుగు అపాయము నొందుటకే వారు పిల్లలు, నా పిల్లలకి ఏ ప్రమాదము జరగకుండునుగాక, నా పిల్లలు దీర్ఘాయుష్మంతులు అవుదురుగాక, నేను దీర్ఘాయుష్యు కలిగి ఉందునుగాక. ఆమేన్, హల్లెలూయా. నేను వృధాగా ప్రయాసపడను, అనగా నా ప్రయాసకు తగిన ఫలం ఈ సంవత్సరం నేను చూస్తాను. నువ్వెంతో ప్రయాసపడి ఉంటావు, ఈ సంవత్సరం ఫలము చూస్తావు. నీ ఇన్నాళ్ళు నువ్వు పడ్డ ప్రయాసకు ఫలం లేదని నువ్వు చింతిస్తుండొచ్చు, అది ఫలం అవ్వచ్చు, వ్యాపారం అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, ఈ సంవత్సరం నీ ప్రయాసకు తగిన ఫలమును నువ్వు చూడబోతున్నావు. హల్లెలూయా. అందరూ పలకాలి ఈ మాట, నా సంతానము యెహోవా చేత ఆశీర్వదింపబడిన వారు అగుదురు. అందరూ పలకండి, అందరూ పలకండి, అందరు తల్లిదండ్రులైన వాళ్ళు పలకండి, పిల్లలు ఇంకా పలకపోయినా పర్లేదని
ఓకే, నా సంతానము యెహోవ చేత ఆశీర్వదింపబడిన వారు అగుదురు. నా పిల్లలు ఆశీర్వదింపబడిన వారు, దేవుని చేత ఆశీర్వదింపబడిన గుంపులో నా సంతానం ఉండబోతుంది. నీ పిల్లలు ఉండబోతున్నారు. బహుశా నీ పిల్లల కొరకు నువ్వు ఎంతో చింతిస్తూ ఉండొచ్చు, అయ్యో నా పిల్లల భవిష్యత్తు ఏంటి. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, నీ పిల్లలు యెహోవ చేత ఆశీర్వదింపబడిన వారు అగుదురు. నీ పిల్లలు యెహోవ చేత ఆశీర్వదింప. ఈరోజు నీ చెయ్యి పట్టుకొని ప్రభు చెప్తున్నాడు, 24/1 ప్రభు మాట్లాడుతున్నాడు, నీ పిల్లలు దేవుని చేత ఆశీర్వదించబడతారు. నీ పిల్లలు దేవుని చేత ఆశీర్వదించబడతారు. నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదిస్తాను, నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదిస్తాను. ఆమేన్, హల్లెలూయా. అందరూ చప్పలు కొడదా, తల్లులు అందరూ చప్పలు కొట్టండి. ప్రభు, నా బిడ్డలు నువ్వు ఆశీర్వదించబోతున్నావు, నా సంతానాన్ని ఆశీర్వదించబోతున్నావు, నా పిల్లల్ని ఆశీర్వదించబోతున్నావు. నీకు వందనాలు, నీకు వందనాలు అయ్యా, నీకు వందనాలు అయ్యా. నా బిడ్డలను నువ్వు ఆశీర్వదించబోతున్నావు. యెహోవ చేత ఆశీర్వదించబడిన వాడవు అన్న లిస్టులో నీ బిడ్డలు ఉండబోతున్నారు. ఇస్సాకును చూసి అతడు యెహోవ ఆశీర్వాదము నొందినవాడు. నీ పిల్లలను చూచి ప్రజలు అదే చెప్పుకుంటారు, వాళ్ళు దేవుని చేత దీవించబడిన పిల్లలు, అందుకే వారి జీవితాలు బాగున్నాయి. ఆ మాట నువ్వు విందువుగాక, నువ్వు విని సంతోషించుదువుగాక. యేసు నామములో దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదు. ఆ దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అవన్నీ అవును, ఆమేన్, అవును, ఆమేన్. ఇంకొక వాగ్దానము, ఈ సంవత్సరం నేను ప్రార్థన చేయుచుండగానే నాకు జవాబు వస్తుంది. అంతే కదా, అక్కడ అదే మాట ఉంది కదా, నివారు మనవి చేయుచుండగా నేను ఆలకిస్తాను, వేడు కొనక మునిపే నీకు ఉత్తరం ఇస్తాను. ఇది అంత, ఇది చాలా అవసరం మనకి. నేను వేడు కొనక మునిపే నాకు జవాబు వస్తుంది. నేను ప్రార్థన చేయుచుండగానే నాకు జవాబు దారిలో ఉంటుంది. ఈ సంవత్సరం నీ ప్రార్థనలు సఫలమవుతాయి, నీ ప్రార్థనలకు జవాబు వస్తుంది. వృధాగా మనం ప్రార్థన చేయము, ప్రార్థనకు జవాబు దారిలో ఉంది. ఈ ఇసుకయా ఇంకా మోకాళ్ళ మీద ఉండగానే యెషయా వెనక్కి వచ్చినట్లుగా, జవాబు వచ్చినట్లుగా ఈ సంవత్సరము మీ ప్రార్థనలకు జవాబులు మీరు చూతురుగాక. ప్రభు రాకుండా ఉంటే 24/31 ఈ వాగ్దానాల్లో 9, 8 చెప్పాను, వీటిని నెరవేర్పు మీరు చూతురుగాక, మీరు సాక్ష్యమిత్తురుగాక. ఈ నెరవేర్పు మీరు చూతురుగాక, మీరు సాక్ష్యమిత్తురుగాక. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. ప్రభువా, నీ మాట నేను నమ్ముతున్నాను, ఆమేన్ చెప్పండి. అంతే, ఈ ధ్యానించండి, సంవత్సరం అంతా జ్ఞాపకం పెట్టుకోండి, రాసేసుకోండి ఒక చోట, కాగితం మీద రాసి గోడకు అంటించండి. ప్రభు, ఈ వాగ్దానాలు ఈ సంవత్సరం నా జీవితంలో నెరవేరును గాక. ఈ 8-9 వాగ్దానాలన్నీ నా బ్రతుకులో నెరవేరాలి. నా పిల్లలు అందరూ తల మీద చెయ్య, గుండె మీద చెయ్యి పెట్టుకోండి. విశ్వాసంతో ప్రార్థన చేద్దాం. ఈరోజు దేవుడు నిన్ను ఎందుకు తీసుకొచ్చాడంటే, ఈ మాట వినిపించడానికే తీసుకొచ్చాడు, ఈ పాట వినిపించడానికే దేవుడు నిన్ను తీసుకొచ్చాడు. నీ పట్ల దేవునికి ఒక ప్లాన్ ఉన్నది. నాతో దేవుడు ఏం మాట్లాడతాడో అనుకుంటున్నావు నువ్వు? ఇది దేవుని స్వరం, ఇదే దేవుడు నీతో మాట్లాడడం. ఈరోజు దేవుడు నాతో ఏం మాట్లాడతాడో, అని అనుకున్న వాళ్ళు ఉన్నారు ఇక్కడ. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. యేసు నామములో, ఎస్, గాడ్ ఈజ్ స్పీకింగ్ టు సమ్ పీపుల్. ఇక్కడ కొంతమందితో దేవుడు ముచ్చటిస్తున్నాడండి. నాకు తెలుసు ఈ వాటర్ కొంతమంది కావాలి, చాలా వేదంతో వచ్చారు. దేవుడు నాతో ఏం మాట్లాడితే బాగుంది, నేను దేవుని సన్నిధిని చూడాలి అనుకున్నాం. ఎస్, ఇట్ హాస్ కమ్ డౌన్. దేవుని సన్నిధి ఇక్కడ దిగి వచ్చింది. దేవుడు మన మధ్య సంచరించుతున్నాడు, ఆయన నీతో మాట్లాడుతున్నాడు. ప్రభువా, ఈ మాటలన్నీ నెరవేరునుగాక, ఈ మాటలన్నీ నెరవేరునుగాక, ఈ వాక్యాలన్నీ నెరవేరునుగాక, ఈ వాగ్దానాలన్నీ నెరవేరునుగాక. ఈ 8 వాగ్దానాలు బట్ల జీవితంలో నెరవేరునుగాక, మా పరిచర్యలు నెరవేరునుగాక, మా బ్రతుకులో నెరవేరునుగాక. యేసు నామమును అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. అందరు చప్పట్లు కొట్టి హల్లెలూయా, హల్లెలూయా.